సిపిఎం రఘురామరాజు గారు మనతో లైవ్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. రఘురామరాజు గారు నమస్కారం. నమస్కారం వికే గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. రఘురామరాజు గారు, ముందుగా చంద్రబాబు నాయుడు గారి ఈ బెయిల్స్ దీనికి వస్తే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అఫ్ కోర్స్ ఫైబర్ గ్రిడ్ లో ఆయన బెయిల్ కావాలని వేసింది. ఆ 17 ఇయర్ క్వాష్ కి, స్కిల్ కేసు క్వాష్ కి లింక్ అయి ఉంది. దాంట్లో మనకేం యాంబిక్యూటీ లేదు, కానీ అది వాయిదా పడుతూ పోతుంది. అలా 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 వాయిదా పడిపోతూ పోతుంది. దాని మీద మీ అబ్జర్వేషన్స్ ఏంటి? సారీ, అంటే ఇప్పుడు నిన్న ఒక సంచలనాత్మక తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చింది ఆర్టికల్ 370 మీద. అది తీర్పు రిజర్వ్ అయిన తర్వాత 5 నెలలు పైగా సమయం తీసుకున్నారు వెంకటకృష్ణ గారు. సో అలాగే ఇది కూడా అంత కాంప్లికేటెడ్ కాకపోయినప్పటికీ కూడా ఇది కొంచెం చాలా క్లిష్టతరమైన, అంటే రెండు పక్కల నుంచి పెద్ద పెద్ద యోధానుయోధులు ఆర్గ్యూ చేయటం, ఇద్దరు ఫార్మర్ అటార్నీ జనరల్ కావటం, సో అన్నిటిని అబ్జర్వ్ చేసి చాలా బ్యాలెన్స్డ్గా రావాల్సిన జడ్జ్మెంట్ కాబట్టి కొంచెం సమయం ఎక్కువ తీసుకుంటున్నారేమో అని అనుకుంటున్నా. కానీ ఇక్కడ ఒక సిల్వర్ లైనింగ్ ఏమిటి అంటే, ఒక డెసిషన్ అయితే వచ్చి ఉంటారు, ఆ రాసి క్రమంలో వారి మైండ్లో ఉన్నదేంటో మరి వారికే తెలుస్తుంది కాబట్టి, ఏదైతే ఈ సబ్సిక్వెంట్ బెయిల్ అప్లికేషన్స్కి దానికి లింక్ ఉంది అని న్యాయస్థానం ఎప్పుడైతే చెప్పిందో, సో డెఫినెట్గా ఆ 17A ఈజ్ అప్లికబుల్ అనే ఒక ఫండమెంటల్ అవుట్లైన్కి డెఫినెట్గా న్యాయమూర్తులు వచ్చుండాలి అనే మనం అనుకో. ఎందుకంటే వారి ఇంకో రకంగా ఉండి ఉంటే ఇది టేకప్ చేయడానికి దానికి ఆ లింక్ పెట్టుకోవాల్సిన ఆవశ్యకత అయితే డెఫినెట్గా లేదు వెంకటకృష్ణ గారు. సో కాబట్టి ఏదో అయితే కాస్త ఆలస్యం అవుతుంది, 2 పండగలు వెళ్ళినాయి. ఈ పండగకి డెఫినెట్గా ఇప్పుడు కూడా ఒక 15 రోజులు, రేపు 15వ తారీఖు సాయంత్రం నుంచి మళ్ళీ 2వ తారీఖు ఉదయమే మళ్ళీ కోర్టు రీఓపెన్ అవుతుంది. మోర్ దాన్ ఎగ్జాక్ట్లీ 15 డేస్ సమయం ఉంది, 15-16 రోజులు. సో కాబట్టి ఇప్పుడు డెఫినెట్గా ఈ సెలవు రోజుల్లో అది రెడీ అయ్యి ఆ 17వ తారీఖు కన్నా ముందే, అంటే జనవరి 2 కోర్టు రీఓపెన్ అవుతుంది కాబట్టి జనవరి 2 నుంచి 17 మధ్యకాలంలో మేబీ కపుల్ ఆఫ్ డేస్ బిఫోర్ 17th ఈ తీర్పు 17A అప్లికబుల్ అనేది వచ్చేస్తే ఆ 17వ తారీఖు లోపు, ఇది 17A అది 17వ తారీఖు, సో దానికి ముందు ఇది వచ్చేస్తే అది ఆటోమేటిక్గా ఇన్ఫ్లక్చువస్ అవుతుంది అన్న ఉద్దేశం అని వారి భావన ఏమో అని నేను అనుకుంటున్నా. సో ఆలస్యమైనందుకు ఏమాత్రం హడావిడ పడవలసిన అవసరం లేదు. ఓకే, కాకపోతే మా యూసురా రైకాపా పార్టీ వాళ్ళకి అక్రమంగా పెట్టిన కేసుల్లో ఏదో రకంగా ఇరికించాలని చూసే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఎదురు దెబ్బలు తగులుతాయి. అంటే మనం సంక్రాంతి ఇప్పటివరకు పలు దఫాలుగా వివిధ సందర్భాల్లో